మరికాసేపట్లో ఏపీలో నెల్లూరు కార్పొరేషన్ తో పాటు పెండింగ్ లో ఉన్న మరో 12 మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అయితే అందరి దృష్టి ప్రధానంగా కుప్పంపైనే ఉంది. కారణం ఇది టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాక, తెలుగుదేశం పార్టీ కంచుకోట. కుప్పంలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇటీవల పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఈ ఎన్నికపై చంద్రబాబు అలర్ట్ అయ్యారు. సీఎం జగన్ కూడా ఈ స్థానంపై ఎన్నడూ లేని విధంగా ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇవాల్టి ఫలితంపై ఇరు పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఒక రకంగా ఎలాంటి ఉత్కంఠ నెలకొంది అనుకోవచ్చు, కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది కార్తీక్? రైట్ ఉదయ్, మరి కాసేపట్లోనే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కి కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే అందరి కళ్ళు మాత్రం కుప్పం మున్సిపాలిటీ మీద ఉందని చెప్పుకోవచ్చు. టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం దాదాపు 35 ఏళ్లుగా పూర్తి స్థాయిలో తన మెజారిటీని అంతకంతకు పెంచుకుంటూ ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తొలిసారి జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో విజేత ఎవరనేది మాత్రం మరి కాసేపట్లోనే తేలిపోతుంది. మొత్తం 87 మందితో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ అనేది కూడా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కౌంటింగ్ బయట మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మాత్రం మోహరించాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏదైతే టీడీపీ అభ్యర్థులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులతో పాటు ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లే దృశ్యాలు చూడొచ్చు. మరి కాసేపట్లోనే వీళ్ళందరినీ కూడా పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తారు. అప్పటి వరకు కూడా వీరందరినీ కూడా బయటే ఉన్నారు, రెడీగా లోపలికి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికైతే పోలింగ్ సిబ్బంది 87 మంది కూడా లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే 24 వార్డులకు చెందినటువంటి స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నింటిని కూడా ఓపెన్ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే అంతకంటే ముందుగానే పోలింగ్ సమయంలో జరిగినటువంటి ఘటనలు ఈసారి కౌంటింగ్ సమయంలో జరగకుండా ఉండేందుకు మాత్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే మనం చూసుకుంటే దాదాపు 600 మందికి పైగా కూడా పోలీసులు ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ అనేది మాత్రం పెట్టడం కూడా జరిగింది. ఇంకా చెప్పాలంటే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఇంతమంది పోలీసులు ఉండరేమో, కానీ ఈసారి ఇప్పుడు మనకు కనబడిస్తున్నది మాత్రం అంతకు రెట్టింపు పోలీసులు అయితే ఇప్పుడు కనబడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 24 వార్డులకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మొదటి 15 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే తొలిగా విడుదల కాబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 2 హాలలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా జరగబోతుంది. మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఏదైతే వార్డులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, వారందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే కుప్పం ఎంఎఫ్సి కౌంటింగ్ కళాశాలలో ఈ యొక్క కౌంటింగ్ అనేది కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. మొదట 8 నుంచి 15 వరకు జరుగుతుంది. దాని తర్వాత 2 రౌండ్లో 16 నుంచి 24 వార్డులకు జరుగుతుంది. ఇలాగా మొత్తం 24 వార్డులకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది అయితే మరి కాసేపట్లోనే ప్రారంభమవుతుంది. అయితే చాలా త్వరగానే ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా తొందరగానే వస్తుందని చెప్పుకోవచ్చు. 2 గంటల్లోనే 2-3 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. అటు తర్వాత వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రెండు వెంటనే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక వార్డుకు సంబంధించి కేవలం 1200 నుంచి 1400 ఓట్లు మాత్రమే పోలైన నేపథ్యంలో వాటిని లెక్కించడానికి ఎక్కువగా సమయం ఏమీ పట్టదని చెప్పి మాత్రం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నిన్నే హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది, ఏదైతే పారదర్శకంగా ఓట్ల లెక్కింపు అనేది జరగాలని చెప్పి కోర్టులో పిల్లేసిన నేపథ్యంలో కోర్టు సైతం ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డిని నియమించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే లోపల కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. ఓటును కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేసిన అనంతరమే అభ్యర్థులకు చూపించిన అనంతరమే దాన్ని కౌంటింగ్ కు ఎంచుకోబోతున్నారు, లేని పక్షంలో దానిని పక్కన పెట్టబోతున్నారు. సో ఈ తరహాలో అత్యంత ఉత్కంఠగా ప్రతి క్షణం కూడా నరాలు తెగే టెన్షన్ అయితే ఇరు పార్టీలో కూడా నెలకొనింది. అయితే ఇప్పటికీ ధీమాగా ఉన్నప్పటికీ అధికార పార్టీ మొత్తం క్లీన్ షీప్ చేస్తామని చెప్పి వైసీపీ చెప్తుంటే 20కి పైగా కూడా స్థానాల్లో మేమే గెలుచుకుంటామంటూ కూడా టీడీపీ చెప్తుంది. సో ఈ రకమైనటువంటి మాటల యుద్ధం నేతల మధ్య ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ మాత్రం అందరిలోనూ ఆసక్తి కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు అయితే భారీ స్థాయిలోనే చేశారు. అయితే చాలా త్వరగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. 25 వార్డుల్లో ఇప్పటికే ఒక వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 24 వార్డులకు సంబంధించి 29,000 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో వార్డులో 1200 నుంచి 1400 వార్డులు ఓట్లు మాత్రమే పోలే నేపథ్యంలో వాటిని లెక్కించడానికి 87 మంది సిబ్బంది ఉన్నారు. మొదటి హాల్లో 1 నుంచి 15 వార్డులకి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. వాటి తర్వాత 16 నుంచి 24 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. సో మొదటి 15 వార్డులకే ఒక క్లారిటీ, ఒక క్లియర్ పిక్చర్ అనేది, కుప్పం కోటను ఎవరు బద్దలు కొట్టారా లేదంటే కాపాడుకున్నారనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఒక 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో కుప్పం ఫలితాల మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయశ్రీ కార్తిక్, మీరు అన్నట్టు నిన్న పోలింగ్ టైంలోనే విపరీతంగా గొడవలు జరిగాయి. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సో కొట్టుకోవడానికి వచ్చినంత సీన్ జరిగింది అక్కడ. సో మరి ఇప్పుడు గెలుపుపై ఎట్లాంటి ధీమాతో ఉన్నారు ఇరు పార్టీలు కూడా? డీటెయిల్స్ ఏంటి కార్తిక్? ఖచ్చితంగా ఇరు పార్టీలు కూడా పోలింగ్ అయిన వెంటనే కూడా మాటల యుద్ధానికి తెరదీశారు. అసలు ఎన్నికల ప్రచారంలోనే వాడివేడిగా మాటల యుద్ధం సాగిందని చెప్పుకోవచ్చు. ఘర్షణలు చోటు చేసుకున్నాయి, ఫిర్యాదులు చేసుకున్నారు, మాటల దాడులు దిగింది, భౌతిక దాడులు కూడా దిగినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో పోలింగ్ ఎలా, పోలింగ్ రోజు ఎలాంటి పరిస్థితి వస్తుందా అనుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడే స్థానికేతరులు ఉన్నారంటూ కూడా ప్రతి ఒక్క బూత్లో కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. పోలీసులు వారి మీద 2-3 సార్లు లాఠీచార్జ్ చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రెండు పార్టీలకు చెందినటువంటి నేతలు కావచ్చు, కేడర్ కావచ్చు, ఏమాత్రం ఈ కుప్పం మున్సిపాలిటీని వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఇద్దరూ కూడా పోటాపోటీగా పోలింగ్ రోజు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే పరిస్థితి కౌంటింగ్ హాల్ బయట కూడా ఉందని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ హాల్కు 1 కిలోమీటర్ బయటే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఉన్నాయి. వారిని ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. కేవలం అభ్యర్థితో పాటు ఏదైతే ఏజెంట్ వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. అందుకోసమే కౌంటింగ్ హాల్ లోపల దాదాపు 300 మందికి పైగా కూడా పోలీసులు ఉంటే, కౌంటింగ్ హాల్ బయట 300 మందికి పైగా కూడా పోలీసులు ఉన్నారు. దాదాపు 600 మంది పోలీసులతో భారీ భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ ఫలితాలు వస్తున్న కొద్దీ 24 వార్డులకు సంబంధించి మొదట 1 నుంచి 15 వార్డులకు సంబంధించి ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న నేపథ్యంలో వీళ్ళ రియాక్షన్, పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుంది, కేడర్ల రియాక్షన్ ఎలా ఉంటుందని మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఏమాత్రం తేడాగా ఉన్నా మాత్రం గొడవలు అయితే ఏమాత్రం గట్టిగానే జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు ముందస్తు జాగ్రత్తగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఎవరిని కూడా సమీప ప్రాంతాలకి ఎవరిని కూడా రానియడం లేదని చెప్పుకోవచ్చు. అయితే మరి చూడాలి, ఇప్పటికే ఎన్నికలు ఏదైతే ఎన్నికలు ముగిసిన అనంతరమే ఇప్పటికే ఎంపీ రెడ్డింప లాంటి నేతలు 25కి 25 స్థానాలు మేమే గెలుచుకుంటాం, చంద్రబాబు తండాపుట్టా చదువుకోవాలంటే కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. మేమెందుకు వెళ్తాం కుప్పం నుంచి, మీరే వెళ్ళిపోతారంటూ కూడా టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి కౌంటర్ అటాక్లు, మాటల యుద్ధాల నడుమ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లోనే పోలింగ్ ఏదైతే ఓట్ల లెక్కింపు అనేది అయితే ప్రారంభమవుతుంది. మొత్తం 24 వార్డులకు సంబంధించి 87 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 14 టేబుల్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీంతో ఒక క్లారిటీ అయితే మరొక 2-3 గంటల్లో కుప్పం కంచుకోట ఎవరిదనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయశ్రీ, నిన్న జరిగిన గొడవలు కావచ్చు, ఘర్షణలు కావచ్చు, ఓటింగ్ జరిగిన తీరు కావచ్చు, గెలుపు ప్రభావితం చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయా అంటారా కార్తిక్? అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోటాపోటీగా ప్రచారాలు చేసే నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ నమోదైన దానికంటే ఈసారి మరింతగా ఎక్కువగా నమోదైంది. అప్పుడు 70% నమోదైతే పట్టణంలో, ఈసారి 76% నమోదైంది. సో వీళ్ళిద్దరి ప్రచారాల వల్ల ఓటర్లు కూడా ఉత్సాహంగా వచ్చి ఓట్లు అయితే వేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే 76.80% కూడా పోలింగ్ అనేది కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే అటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, పోటాపోటీగా చేసినటువంటి ప్రచారాలు కావచ్చు. అయితే టీడీపీ అయితే 35 ఏళ్ళుగా మేమే ఈ కుప్పం అభివృద్ధి చేసింది మేమే కాబట్టి కుప్పం ప్రజలు మా వైపే ఉన్నారంటే అలా ఏం లేదు, 2 ఏళ్లలోనే మీరు చేసిందంతా కూడా మేము చేశాము. సో రానున్న రోజుల్లో మరింత చేస్తాం, కుప్పాన్ని మున్సిపాలిటీ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. సో తొలిసారి జరిగినటువంటి ఎన్నికల్లో మాకే అవకాశం ఇవ్వాలంటున్నారు. అయితే గెలుపు అవకాశాలు మాత్రం మాకే ఎక్కువగా ఉన్నాయంటూ ఉన్నారు. అందుకు నిదర్శనంగానే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరుసగా పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, వరుసగా మేమే గెలుస్తూ వస్తున్నాం. సో కుప్పం ప్రజల ఓటర్ల నాడి మారింది, ఆలోచన మారింది, అందులో భాగంగానే మా వైపే ఉన్నారు అనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసుకుంటే అలాంటిది ఏమీ లేదు. ఎప్పటికీ కుప్పం ప్రజలు టీడీపీ తరపునే ఉన్నారు, చంద్రబాబు తరపునే ఉంటారంటూ కూడా టీడీపీ లెక్కలు వేసుకుంటుంది. ఎవరికి వార్డులు 20 సీట్లకు పైగా కూడా గెలుస్తా, 20 వార్డులకు పైగా కూడా గెలుస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ లోన మాత్రం టెన్షన్ అయితే ఉంది. 76% పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గారన్నది మాత్రం నాడిని మాత్రం అంచనా వేయలేనటువంటి
ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ టెన్షన్ అయితే మరొక 2-3 గంటలైతే ఇరు పార్టీ నేతలకే కాదు అందరికీ కూడా పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పదనే చెప్పుకోవచ్చు ఉదయశ్రీ రైట్ థాంక్యూ కార్తీక్